పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటనతో నిజామాబాద్ మార్కెట్ యార్డులో బీజేపీ నాయకులు సంబరాలు తీసుకున్నారు. ప్రధాని మోదీ, ఎంపీ అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణసంచా పేల్చి రైతులకు స్వీట్లు తినిపించారు. ఎంపీ అరవింద్ కృషితోనే పసుపు బోర్డు ఏర్పాటుకు సహకారమైందన్నారు బీజేపీ నాయకులు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కోరుట్లకు చెందిన రైతు శ్రీనివాస్ రెడ్డి, పసుపు బోర్డు ప్రకటించిన ప్రధానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్కు కృతజ్ఞతలు తెలిపారు. 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు శ్రీనివాస్ రెడ్డి. కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి నిజామాబాద్ పార్లమెంటు బరిలోని పసుపు రైతుల కళ పసుపుకు బోర్డు ఏర్పాటు కావాలా, మద్దతు ధర 15,000 కావాలని చెప్పేసి కొన్ని దశాబ్దాలుగా మరి కొట్లాడుతూ వస్తున్నాం. అంతేకాకుండా ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో పార్టీలు మరి హామీలిచ్చి నెరవేర్చకపోగా నిన్న నరేంద్ర మోడీ గారు మరి నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి మరి కృషితోటి, మా ఎంపీ గారు నిజామాబాద్ ఎంపీ గారైనటువంటి ధర్మపురి అరవింద్ గారి మరి ఆయన కృషి వల్ల ఇవాళ పసుపు బోర్డు ప్రకటించడం అనేటువంటిది పసుపు రైతుల చిరకాల వాంఛను మరి నెరవేర్చి ఇవాళ పసుపు రైతుల జీవితాల్లో మరి సంతోషాలు నింపినటువంటి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారికి, మరియు మా ఎంపీ గారైనటువంటి ధర్మపురి అరవింద్ గారికి.